నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతే నమ మునుగు డాట్ కాం ప్రేక్షకులకు శ్రీకాళాశీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి చాంద్రమానాన్ని అనుసరించి మీ మీ జన్మ నక్షత్రాలను నామ నక్షత్రాలను అనుసరించి శుభతిది గంటల పంచాంగం ప్రామాణికంగా ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి సూర్యమానాన్ని అనుసరించి శుభతి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు సూర్యమానం ఫలితాలను తెలియజేస్తాను రాశి ఫలితాలను ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలు విజయవంతమైనటువంటి ఫలితాలను ఈ వారం మీరు పొందగలుగుతారు విద్యా సంబంధమైన విషయాలకు సంబంధించి ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది జరిగినటువంటి పరీక్షల్లో వచ్చినటువంటి ఫలితాల్లో మంచి మార్కులు మెరిట్ మార్కులు సాధించగలుగుతారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు అందులో ఎలాంటి ఇబ్బంది లేదు అదేవిధంగా వ్యాపార సంబంధమైన విషయాలు కానివ్వండి ఇతరత్ర ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి వెసులుబాటు కల్పించే అంశాలు కానివ్వండి అనుకూలంగా ఉన్నాయి నిరుద్యోగులైన విద్యావంతులకు విద్యా సంబంధమైన విషయాల్లో ఉద్యోగపరమైన విషయాల్లో చాలా సానుకూలమైన ఫలితాలు ఈ వారం గోచరిస్తున్నాయి ప్రతి విషయంలో కూడాను మీరు నెగటివ్గా ఆలోచిస్తున్నారు అలా ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రతి విషయం కూడా మీకు సానుకూలపడే పరిస్థితిగానే గోచరిస్తుంది అందులో ఏమాత్రం సందేహం లేదు వృత్తి ఉద్యోగాల్లో స్థిరత్వం కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా ఫలించి మంచి స్థిరత్వం అనేది ఏర్పడుతుంది సంతాన సంబంధన విషయాల్లో అభివృద్ధి బాగున్నప్పటికీ వాళ్ళ గురించి ఎంతో ఎంతో దిగులు అనేది మనసులో ఉంటుంది వీళ్ళ యొక్క పురోగమనం ఎలా ఉంటుంది వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుందని ఎక్కువగా ఆలోచిస్తారు విద్యా సంబంధన విషయాలు కూడాను ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది సంతానం మాటలు కూడా వాళ్ళ ఇష్టం వచ్చే నిర్ణయాలు తీసుకొని అర్థం బద్దలేని విధంగా వాళ్ళు ప్రవర్తించడం అనేది జరుగుతుంది ఇది కొంతమంది విషయంలో మాత్రమే జరుగుతుంది అందరి విషయంలో మాత్రం కాదు మానసికమైనటువంటి సంతోషం కూడా కలుగుతుంది శుభ వివాహాది శుభకార్యాలు ఇవన్నీ కూడా ముడిపట్టడం వల్ల దూర ప్రాంత ప్రదేశాలను సందర్శిస్తారు సుందరమైనటువంటి రమ్యమైనటువంటి ప్రదేశాలను సందర్శిస్తారు చిన్ననాటి మిత్రులు చిన్ననాటి బంధువులు చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ మీకు గుర్తుకొస్తాయి మీరు సాధించినటువంటి ఉన్నత స్థితిని చూసి మీ వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు మానసికంగా ఎంతో ఆనందపడతారు అందరూ ఒకే కుటుంబంగా ఉన్నా ఉన్న భావన ఆ ఆప్యాయతలు ఆ ప్రేమలు ఎప్పటికీ పోకుండా ఆ విధంగానే స్వచ్ఛంగా నిష్కల్మషంగా ఉండటం మీ మానసికమైనటువంటి ఆనందానికి కారణమవుతుంది ఎంత ఆనందంగా ఉన్నా ఎన్ని సాధించినా నా యొక్క ఉన్నతిని చూసి సంతోషించేటటువంటి నా ఆత్మీయుడు శాశ్వతంగా దూరం అవటం చాలా బాధాకరమైన విషయమని మానసికంగా కొన్ని గత గతస్మృతులను తెచ్చుకొని మీరు బాధపడతారు అంతకంటే మీ శ్రేయస్సు కొనేటువంటి ఆత్మీయుడు ఎవరు లేరు ఆ విషయం మీకు తెలుసు ప్రపంచానికి తెలుసు మర్చిపోవటానికి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు మర్చిపోతారు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వాడు ఉంటే బాగుండేది కదా చూసుకునేవాడు కదా అనేటువంటి బాధ ఏదైతే ఉందో అది మనసుని ఇబ్బంది పెడుతుంది సరే ఏది ఏమైనప్పటికీ ఈశ్వరేచ్చని ఆమోదించక తప్పదు ఎంతటి వాడైనా ఈశ్వరేచ్ఛకి కట్టుబడి నడవక తప్పదు కొన్ని విషయాలు మాత్రమే మంచి చేతిలో ఉంటాయి కాలగమనంలో రకరకాల విషయాలు మంచివి చెడు జరుగుతూ ఉంటాయి వాటన్నిటి కూడా తట్టుకోగలిగినటువంటి మనోధైర్యాన్ని కూడా ఆ పరమేశ్వరుడే ప్రసాదించాలని చెప్పని మీరు భావిస్తారు యోగా మెడిటేషన్ పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు పూజా కార్యక్రమాల్లో విశేషమైనటువంటి కాన్సన్ట్రేషన్ ఏర్పడుతుంది ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం లక్ష్మీ తామరవత్తులతోటి దీపారాధన చేయటం అదేవిధంగా మహాతీర్థం పొడితోటి సిద్ధగంధంతో మీ ఇష్టమైన దేవుడికి మీ ఇష్టమైన దేవతకి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తించే అవకాశం ఉంది కనుక ఈ సూచన మీకు చేయటం అనేది జరుగుతుంది ఈ మేషరాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది అదృష్ట ఒకటి ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయటికి వెళ్ళండి సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి